నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. కడుపున మోయకున్నా గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం, పేగుబంధం కాకున్నా కంటికి రెప్పలా చూసుకుంటున్నాం, దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు అంటూ దంపతులు ఓవైపు, ఏడాది నుంచి రెండేళ్లుగా వారి ఆలన పాలనలో పెరిగిన పిల్లలు ఏడుపులు మరోవైపు. నేరేడుమెట్లో ఉన్నటువంటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రాంగణంలో కనిపించినటువంటి ఈ దృశ్యాలు చూపలను కంటతడి పెట్టించాయి. నిందితుల నుంచి అక్రమ పద్ధతిలో పిల్లల్ని కొన్నటువంటి 16 మందిని గుర్తించిన పోలీసులు ఆయా చిన్నారులతో సహా వారిని కార్యాలయానికి రప్పించారు. అనంతరం శిశు విహార్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇన్నాళ్లు వారిని పెంచినటువంటి మహిళలు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఇక చిన్నారులు సైతం పోలీసుల దగ్గరకు వెళ్లకుండా మహిళలను గట్టిగా హత్తుకుని మారాన్ చేశారు. ఎట్టకేలకు 16 మందిని తీసుకుని వాహనంలో తీసుకుని వెళ్తుండగా కొందరు దంపతులు అడ్డుగా నిలబడ్డారు. సంతానం లేదన్న బాధలో తెలిసో తెలియకో పిల్లల్ని కొనుగోలు చేశామని, ఏళ్ల తరబడి పెంచుకున్నాక దూరం చేస్తే ఎలా బతికేదంటూ కొందరు రోడ్డుపైనే కూలబడి గుండెలవిసేలా రోదించారు. ఇక ఈ 16 మందిలో 12 మంది ఆడపిల్లలు, 4 మగపిల్లలు ఉన్నారు. ఇక తమ పిల్లల్ని తమకు ఇవ్వాలంటూ రాచకొండ కమిషనరేట్ కార్యాలయం వద్ద పిల్లలను పెంచుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.